దేశంలో కరోనా కలకలం. భారీగా పెరిగిపోతున్న కరోనా కేసులు. ఒక్క రోజులో 797 కరోనా కేసులు, 162కు చేరిన JN1 ఉప వేరియంట్ కేసులు. దేశంలో కరోనా పాజిటివ్ కేసు సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా JN1 ఉప వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 797 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. ఒకే రోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం గత 7 నెలల్లో ఇదే మొదటిసారి అన్నమాట. మొత్తం యాక్టివ్ కేసులేమో 4091 చేరుకున్నాయి. ఇప్పటి వరకు JN1 వేరియంట్ బారిన పడిన బాధితుల సంఖ్య 162కు చేరింది. అత్యధికంగా కేరళలో 83 కేసులు, గుజరాత్లో 34 JN1 కేసులు వెలుగు చూశాయి. గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఢిల్లీలో JN1 ఉప వేరియంట్ కేసులు అయితే నమోదైనట్లు ఇండియన్ సార్స్ కోటు జీనోమిక్స్ కన్సల్టీ అయితే తెలియజేసింది. ఇదిలా ఉండగా గత 24 గంటల్లో కరోనా కాటుకు 5 అయితే బలవడం జరిగింది. అంటే 5 అయితే చనిపోయారనమాట. సో ఇది మనకు ప్రజెంట్ దేశంలో వచ్చిన కరోనా కేసులకు సంబంధించి అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని